మెట్రో విషయంలో పాత బస్తీని గత ప్రభుత్వం మోసం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పాత బస్తీలో మెట్రోను నిర్మిస్తామన్న సీఎం రేవంత్. పాత బస్తీ మెట్రో పనుల విషయంలో ఎల్ఎన్టీకి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చామన్న సీఎం. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించాలన్న అక్బరుద్దీన్, వక్ఫ్ బోర్డును కాపాడితే చాలు, ముస్లింలకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందేమీ లేదని కామెంట్. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్ధం ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు. సిటిఎం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త బండ్లపల్లి అక్కులప్ప ఇంట్లో పోలీసుల సోదాలు, అక్కులప్ప ఇంట్లో డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం. ములుగు ఏరియా ఆసుపత్రిలో స్లాబ్ లీక్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, పిల్లల వార్డుల్లో కురుస్తున్న వర్షపు నీరు, రోగులు, బంధువులకు తీవ్ర ఇబ్బందులు. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి. 53 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం. 3 ప్రమాద హెచ్చరిక జారీ. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మళ్లీ 2 ప్రమాద హెచ్చరిక జారీ. కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద. 13.75 అడుగులకు చేరిన నీటిమట్టం, 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలకి సిద్ధమైన అధికారులు. ఎగువ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద ప్రవాహం. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు, ప్రస్తుతం 17.9 టీఎంసీలు. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తివేత. 107,714 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాకపోకలకు అంతరాయం. భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. కాటారం, మేడారం ప్రధాన రహదారిపై నిలిచిన రాకపోకలు. తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల కూంబి. నాగపట్ల ఈస్ట్ బీట్ దగ్గర కారు, 11 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. పరారైన స్మగ్లర్స్ కోసం కొనసాగుతున్న గాలింపు. నీతి ఆయోగ్లో మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారన్న మమత వ్యాఖ్యలపై కేంద్రం ఫైర్. సమయం అయిపోయినందువల్ల అలా చేశారన్న నిర్మలా సీతారామన్. రుద్రప్రయాగలో భారీ వర్షాలు. కేదార్నాథ్ రూట్లో విరిగిపడ్డ కొండ చర్యలు. సోన్ ప్రయాగ దగ్గర ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరింపు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కుండపోత వానలు. రహదారులపై ఏరులై పారుతున్న నీరు, మోకాల్లోతు నీటితో జనజీవనం అస్తవ్యస్తం.